उप एन अदे विधा मल्ली उप एन गेलाना मोसम दलित बंद पथका प्रकटी ये ग्राम वाल पथका लाचारो आ ग्राम भारतीय जनता पार्टी अधिकता चाटकन प्रजा केसीआर विश्वासा को प्रजा नमका पार्टी को प्रजा नमका केसीआर कुटम को इना असल उप एन केसीआर आगजा बेदरी आबुनी दुर्विनियोग डबू तो अधिकार अधिकार प्रभुत्म अनेक पथकाल जीवन दादापू रूम वेल को अनेक अभिवृद्धि पथकाल जीवन अदे विधा प्रवाह जल प्रवाह अवनीति सोमन गुमरी ओटू पद वेल बटी आर वेल नीचे पद वेल बटी ओटू को उप एन भारतीय जनता पार्टी अभ्यर्थी राजेंद्र गारू
చేస్తారనేటువంటి విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేసింది. ఈరోజు ఆ యొక్క విశ్వాసాన్ని నిజం చేసినటువంటి ఉత్తరాభారత ప్రజలకు నిజంగా తన మంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము, నమస్తులు తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి హుజరాబాద్ కలిగినటువంటి తీర్పు తెలంగాణ భవిష్యత్తుకే ఒక గొప్ప తీర్పు అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క అహంకారికి, ఈ అధికార అహంకారంతోన ధన అహంకారంతోన ఈరోజు విర్రవీగుతున్నటువంటి కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి మరి ఈరోజు హుజరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు కనువింపు కలిగించాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఘన విజయాన్ని బీజేపీ పార్టీ సొంతం చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క రిజల్ట్స్ తర్వాత సాయంత్రం మధ్యాహ్నం లోపల రిజల్ట్స్ బయటకు వస్తాయి. అఫీషియల్ గా 4 గంటల లోపల రిజల్ట్స్ అఫీషియల్ గా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క విజయ అంటే ఈ యొక్క విజయోత్సవాలు ఇది ఒక గొప్ప విజయం, ఇది ఒక గొప్ప విజయం, మామూలు విజయం కాదు. విజయం ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఉప ఎన్నికలో ఒక ముఖ్యమంత్రి స్వయాన అక్కడ అభ్యర్థి ముఖ్యమంత్రి తానే అయినట్టు అసలు అభ్యర్థి ఎవరు తెలియదు, అక్కడ అభ్యర్థి ఎవరో కూడా ఎవరు తెలియదు, మొత్తం కూడా కేసీఆర్ తానే పోటీ చేస్తున్నట్టుగా ఈరోజు ఆ ఎన్నిక జరిగింది. కేసీఆర్ కి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజేందర్ మధ్యలోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా ఆ ఉప ఎన్నిక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఆసక్తిని రేపింది. మరి ఈ ఉప ఎన్నికల్లో విజయం కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు ఓడించిండ్రు. తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ ప్రజల ద్వారా తెలంగాణ ప్రజలంతా కూడా ఇదే కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష హుజూరాబాద్ ప్రజలు ఈరోజు రాష్ట్రమంతా కూడా ఆసక్తి ఎదురు చూసినారు. ప్రతి ఒక్కరు నిరుద్యోగులు, రైతులు, మహిళలు, ప్రతి ఒక్క వర్గం, ఈ కులము ఆ కులము అనేటటువంటి తేడా లేకుండా అక్కడ ప్రతి వర్గం కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి వర్గం కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజేందర్ గారికి మరి పూర్తిగా వారికి సహకారం అందించి ఈరోజు వారి విజయానికి కూడా పూర్తిగా అందరూ తోడ్పడి. మరి అదే విధంగా ఈ యొక్క విజయం కేవలం హుజూరాబాద్ ప్రజల విజయం కాదు, ఇది టోటల్ తెలంగాణ ప్రజల విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలు ఏ విధంగా తీసుకుంటారు, ఆయనని ఎక్కడ పోటీలో ఉన్నట్టు భావించి తన ఓటమిని అంగీకరిస్తారా, ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత నేను ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని ఆయన జీవించగలుగుతున్నారా లేదా, మరి ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ ద్వారా ముఖ్యమంత్రి గారి కళ్ళు తెరవాలి, తెలంగాణ ప్రజలు నిన్ను కొట్టడానికి కరిమి కొట్టడానికి సిద్ధమైనటువంటిది హుజూరాబాద్ ఎన్నికల్లో నిజమైంది, రుజువైందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను.